2018 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2019కి 19ని స్వాగతిస్తూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండేలాగా ఈ సంవత్సరం ఉండాలని కోరుకుంటూ, అలాగే మన తెలుగుదేశం పార్టీ 2019లో విజయ్ ఢంకా మ్రోగించాలని, దానికి కృషిగా మనం అందరం కృషి చేయాలని, అలాగే చంద్రబాబు నాయుడు గారికి మనమంతా అండాదండగా ఉండాలని, ఈ రాష్ట్రాన్ని చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గట్టుగా నూతన రాజధాని నిర్మిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ 2019వ సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే నియోజకవర్గ శాసనసభ్యులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, మన నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఆయనకి కూడా 2019వ సంవత్సరం ఎంతో అభివృద్ధిని అలాగే సుఖ సంతోషాన్ని కలిగించాలని, ప్రజలందరూ సుఖంగా ఉండేలాగా 2019వ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.